నేను షార్ట్ రేంజ్ లో ఫైట్ ఎలా చేయాలో వీడియో చేద్దాం అనుకున్నా. నేను సడన్ గా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి రియాలిటీ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పినానా, ఆడియన్స్ కి చిన్న చిన్న మిస్టేక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అని చెప్పింది. చలో గర్ల్ ఫ్రెండ్ చెప్పింది నేను రియాలిటీ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్దాం అనుకుంటే కిస్ ఇవ్వదు. ఇలాంటి రియాలిటీ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పినట్టు జీవితంలో ఎప్పుడు మీరు వినండ్రు, అలాగే ఏ యూట్యూబర్ కూడా చెప్పుండ్రు. ఎలాంటి టిప్స్ అంటే ఫ్రీ ఫైర్ లో జీప్ లో కూర్చొని ట్రావెల్ చేస్తే మీకు డామేజ్ తగులుతుంది, మరి ఎలాంటి సిచువేషన్ లో జీప్ ని యూజ్ చేయడానికి జీప్ ని తెచ్చారు, అలాగే మీరు కరెక్ట్ పొజిషన్ లో కూర్చోకపోతే కూడా గేమ్ కరెక్ట్ గా ఆడలేదు, అలాగే లెవెల్ 3 మ్యాగజైన్ కి డబుల్ మ్యాగజైన్ కి డిఫరెన్స్ ఏంటి, అలాగే ఏం చేస్తే 30 రూపీస్ ఎయిర్ డ్రాప్స్ వస్తాయి, అలాగే 42 డేస్ కి ఫ్రీగా బండల్ ఎలా తీసుకోవచ్చు ఫ్రీ ఫైర్ లో, ఇవన్నీ ఎలా చేయాలి, అలాగే ఒక 80 లెవెల్ ప్రో ప్లేయర్ కి సింపుల్ గా ఎలా కొట్టవచ్చు ఇవన్నీ చెప్తాయి వీడియోలో. ఇలాంటి సింపుల్ ట్రిక్స్ తెలియనందుకు మీరు చాలా మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. ఈ వీడియో చూసిన తర్వాత మిస్టేక్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. టెన్షన్ లేనిగా అప్పునేనా. వీడియోని ఎక్కడా మిస్ కాకుండా లాస్ట్ దాకా చూడండి. వీడియోని స్కిప్ చేశారంటే మీరు చాలా మిస్ అవుతారు, మళ్ళీ చెప్పలేదు అనుకోండి. టిప్ నంబర్ వన్ ఏంటంటే కొత్తగా వన్ ట్యాప్స్ నేర్చుకున్న వాళ్ళకి M500 తో డెజర్టికల్ తో యాడ్ సౌండ్స్ తగలవు, మీరు హుకోంగ్ క్యారెక్టర్ యూజ్ చేయండి. హుకోంగ్ క్యారెక్టర్ యూజ్ చేస్తే అంటే వన్ ట్యాప్ కట్ పర్ఫెక్ట్ గా తగులుతుంది. ఎలా అంటే మీరు 3 బుల్లెట్లు ఇలా ఫైట్ చేయండి, డ్రాగ్ చేయండి, టప్ టప్ నన్ను డ్రాగ్ చేయండి, అందులో ఒకటి కంపల్సరీగా హెడ్ తగులుతుంది. ఎందుకు తగులుతుంది ఎలా తగులుతుంది ఎవరికి తెలియదు, కానీ పర్ఫెక్ట్ గా హెడ్ తగులుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి హుకోంగ్ క్యారెక్టర్ పెట్టుకొని, ఫస్ట్ యూజ్ చేయండి తర్వాతే నమ్మండి. ఓకే నెక్స్ట్ వచ్చేసి టిప్ నంబర్ టూ ఏంటంటే చాలా మంది ప్లేయర్స్ కి పడుకొని ఆడడం అలవాటు, కూర్చొని ఆడడం అలవాటు. ఒక పొజిషన్ లో కూర్చొని ఆడితే కదా వాళ్ళు పర్ఫెక్ట్ గా ఏ మ్యాచ్ అయినా సింపుల్ గా గెలుస్తారు, కొన్ని కొన్ని సార్లు వాళ్ళు సిట్టింగ్ మిస్టేక్ అయితే వాళ్ళు గేమ్ ఆడలేరు పర్ఫెక్ట్ గా. వాళ్ళు ఏం చేస్తారంటే కుర్చీలో ఈ పొజిషన్ లో కూర్చొని ఆడడం ప్రాక్టీస్ చేస్తే కదా మీరు నించోనైనా కూర్చోనైనా ఏ పొజిషన్ లో ఉన్నప్పుడైనా మీరు గేమ్ పర్ఫెక్ట్ గా ఆడగలరు. ఒకసారి ప్రాక్టీస్ చేయండి తర్వాత చూడండి. ఓకే ఓకే నెక్స్ట్ టిప్ నంబర్ త్రీ ఏంటంటే లాంగ్ రేంజ్ లో డబుల్ మ్యాగజైన్ యూజ్, షార్ట్ రేంజ్ లో లెవెల్ 3 మ్యాగజైన్ యూజ్ చేయండి. డబుల్ మ్యాగజైన్ కి లెవెల్ 3 మ్యాగజైన్ కి డిఫరెన్స్ ఏంటంటే డబుల్ మ్యాగజైన్ ఫాస్ట్ గా రీలోడ్ అవుతుంది, లెవెల్ 3 మ్యాగజైన్ కరెక్ట్ గా ఏం పర్ఫెక్ట్ గా తగులుతుంది అంతే. ఒకసారి ట్రై చేసి చూడండి, లెవెల్ 3 మ్యాగజైన్ కంటే డబుల్ మ్యాగజైన్ బేగ్ రీలోడ్ అవుతుంది. చూడండి రెండింటి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను ఏది ఫాస్ట్ గా రీలోడ్ అవుతుందో. మీరు కావాలంటే నేను వీడియో ఫాస్ట్ చేసాను అనుకోవచ్చు, మీద టైమర్ కనిపిస్తుంది చూడండి, ఎవరైనా వాడి మీద ఇచ్చిన టైమింగ్ ఫాస్ట్ కాదు కదా, టైమింగ్ చూడండి కావాలంటే. ఓకేనా, లాంగ్ రేంజ్ కనుక డబుల్ మ్యాగజైన్ ఎందుకు యూజ్ చేయమని చెప్తున్నానంటే మీరు కంటిన్యూస్ గా ఫైర్ చేస్తారు, 1-2 బుల్లెట్లకి ఎనిమి మిగిలిపోయినప్పుడు వాళ్ళు కదా మీరు డబుల్ మ్యాగజైన్ తో అయితే ఫాస్ట్ గా రీలోడ్ అయ్యి మళ్ళీ రీలోడ్ చేసి కొట్టివచ్చు, లేకపోతే మామూలు మ్యాగజైన్ యూజ్ చేస్తే కదా రీలోడ్ చేసే లోపల వాడు చెట్టు వెనకైనా ఇల్లు వెనకైనా వెళ్ళి దొంగడిపోతాడు. ఓకే అర్థమైంది అనుకుంటా డబుల్ మ్యాగజైన్ ఎందుకు యూజ్ చేయమని. అలాగే షార్ట్ రేంజ్ లో మాత్రం లెవెల్ 3 మ్యాగజైన్ యూజ్ చేయండి, పర్ఫెక్ట్ గా ఏముంటది పర్ఫెక్ట్ గా తగులుతుంది. ఓకేనా. ఓకే నెక్స్ట్ టిప్ నంబర్ ఫోర్ ఏంటంటే జీప్ ని ఎలా యూజ్ చేయాలి. జీప్ ని కదా మీరు బయట ఎక్కడ జోన్ లో ఉన్నప్పుడు జీప్ మీద ట్రావెల్ చేయకండి, ఎక్కడికి వెళ్ళాలి మీరు జీప్ మీద వెళ్తే కదా ఈజీగా ఫైర్ బుల్లెట్స్ తగులుతాయి. ఓకే జీప్ ని ఎందుకంటే మీరు కనుక జోన్ లో ఉన్నారంటే మీ స్క్వాడ్ మొత్తం జోన్ లో ఉన్నారంటే జోన్ లో నుంచి బయటికి వెళ్ళడానికి మీకు కదా ఈ జీప్ ని యూజ్ చేయండి. మొత్తం స్క్వాడ్ ఒకేసారి వెళ్ళడానికి జీప్ ని యూజ్ చేస్తారు, జోన్ నుంచి జోన్ లోపలికి. ఓకేనా, జోన్ లోపల నుంచి జోన్ బయటికి వెళ్ళడానికి జీప్ ని యూజ్ చేస్తారు, మొత్తం స్క్వాడ్ ట్రావెల్ చేయడానికి జీప్ ని యూజ్ చేస్తారు. ఓకే అది కూడా జోన్ నుంచి జోన్ లోపలికి వెళ్ళడానికి, జోన్ లోపల తిరగడానికి కాదు. ఓకే నెక్స్ట్ టిప్ నంబర్ ఫైవ్ ఏంటంటే ప్రో ప్లేయర్ ని న్యూ ప్లేయర్ ఎలాగ సింపుల్ గా కొట్టొచ్చు. మీరు ప్రతి ఒక్క ఫైట్ ప్రతి ఒక్క మ్యాచ్ విన్నవాలంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం, మీరు నూబ్ గా యాక్టింగ్ చేయండి. ఓకే నూబ్ గా యాక్టింగ్ చేయమంటే గన్ పట్టుకొని పరిగెట్టడం కాదు, ఏం చేస్తారంటే గ్లోవల్ స్కిన్ తీసేయండి, అలాగే కదా గోల్డ్ రాయల్ లో వచ్చిన బండల్ ని వేసుకోండి. ఓకే ఈ రెండు చేస్తే ఏం బెనిఫిట్ అంటే మీరు వైట్ గ్లోవల్ వేసి గోల్డ్ రాయల్ బండల్ తో కనబడ్డారంటే ఎనిమి మైండ్ మారిపోద్ది. ఎలా ఆలోచిస్తాడంటే ఈ ఒక నూబ్ గాడు సింపుల్ గా ఇడికి కొడతానని ఆలోచిస్తాడు. నూబ్ గాడి దగ్గర గ్లోవల్ ఎందుకు వేస్ట్ చేయాలని సింపుల్ గా గ్లోవల్ లేకుండా మీ దగ్గరకు రెస్ట్ వస్తాడు, సింపుల్ గా అడిగి కొట్టండి. అంటే ఎనిమి మైండ్ లూజ్ అయిపోద్ది, ఇడికి సింపుల్ గా ఎలాగైనా కొట్టేసి నన్ను మీద క్రాష్ చేస్తాడు, మీరు ఏం పర్ఫెక్ట్ పెట్టి ఈజీగా కొట్టియండి. ఈ సిచువేషన్ మీ దగ్గర చాలా సైతం జరుగుంటది, అందుకే ఆ సిచువేషన్ యూజ్ చేసి మీరు కూడా ప్రో ప్లేయర్ కి ఈజీగా కొట్టండి. మైండ్ యూజ్ చేస్తే గేమ్ సింపుల్ గా అయిపోద్ది, ఎంత పెద్ద గేమ్ అయినా ఎంత పెద్ద లోబీ అయినా సింపుల్ గా కొట్టవచ్చు. మైండ్ తో గేమ్ ఆడితే 2-3 గర్ల్ ఫ్రెండ్స్ తోనైనా గేమ్ ఆడియవచ్చు, గేమ్ ప్లే ఒక లెక్క. నెక్స్ట్ వచ్చేసి టిప్ నంబర్ సిక్స్ ఏంటంటే ఇది మీకు చాలా ఇంపార్టెంట్. టిప్ నంబర్ సిక్స్ ఏంటంటే మీరు డైమండ్స్ ఎక్కువ కొనకండి, మీరు ఈవోస్ గన్స్ కొత్తగా వచ్చిన ఫెరడ్ వీల్ బండల్ ఇవేవి కొనకండి. మీకు సింపుల్ గా డ్రెస్ వచ్చిన మెథడ్ ఇంకా గన్ స్కిన్స్ వచ్చిన మెథడ్ నేను చెప్తాను. మీరు 43 డేస్ ఏ డైమండ్స్ పర్చేస్ చేయకుండా ఏవి కొనుకుంటా ఉండండి, అలాగే అకౌంట్ లో 0 డైమండ్స్ 2-3 డైమండ్స్ కంటే ఎక్కువ ఉంచుకోండి. అలా చేస్తే ఏమవుతుంది అంటే మీకు 30 రూపీస్ ఎయిర్ డ్రాప్ అయినా 90 రూపీస్ ఎయిర్ డ్రాప్ అయినా పక్కా వస్తుంది. అందులో ఏం చేశారంటే మీకు 3 సార్లు అలాగే ఎయిర్ డ్రాప్ వస్తుంది, 3 సార్లు మీరు ఎయిర్ డ్రాప్ చేశారంటే 3 సార్లు ఎయిర్ డ్రాప్ చేసిన
గన్ స్కిన్స్ లైన్ గా ఉంచండి, ఓపెన్ చేయకండి. ఓకే, ఆ మూడు సార్లు చేసిన గన్ క్రియేట్స్ కదా, ఒకేసారి మొత్తం కలిసి మూడు సార్లు చేసినవి ఓపెన్ చేయండి. అందులో పక్క డబల్ రేట్ ఆఫ్ ఫైర్ ఉన్నది, ఒక గన్ స్కిన్ పక్క పర్మనెంట్ వస్తుంది. నెక్స్ట్ బండల్ ఎలా వస్తుంది అంటే, మీకు బండల్ యార్ అది కూడా తెలుసా, సింపుల్ యార్. గరేనా వాళ్ళు ప్రతి నెల 15 రోజులకు ఒక ఈవెంట్ ఇస్తున్నారు, ఆ ఈవెంట్ లో మంచి బండల్ ఏదో ఒకటి ఇస్తున్నారు కదా, మీరు ఈవెంట్ కంప్లీట్ చేయండి, బండల్ తీసుకోండి, ఇంకెందుకు పర్చేజ్ చేసిన అవసరమే లేదు. గరేనా వారు ఆరు వర్కర్ చేస్తున్నారు, మీకు బండల్స్ ఫ్రీగా ఇస్తున్నారు. మీరు కావాలని బండల్స్ కొనుక్కుంటున్నారు, డైమండ్స్ వేస్ట్ చేసుకుంటున్నారు, వేస్ట్ చేసుకోకండి. ఓకే, డబ్బులు మిగిలిస్తే తర్వాత ఏదైనా కొనుక్కో, డబ్బులు దాచుకొని మంచి ఫోన్ ని కొనుక్కోవచ్చు. అకౌంట్ లో ఖర్చు చేస్తే 10,000 అకౌంట్ కదా, మీరు అకౌంట్ లో 10,000 ఖర్చు చేస్తే ఆ అకౌంట్ 5,000 వెళ్తుంది, ఇంకా ఎక్కువకి వెళ్దు. కావాలంటే పెద్ద పెద్ద అకౌంట్ ఉన్న వాళ్ళు అడగండి, వాళ్ళ మాట వాళ్ళకి 20,000 30,000 వెళ్తుంది అని చెప్తారు, కానీ అదంతా బోకు. డబ్బులు కంగారు చేయకుండా ఉంచండి, మంచి గర్ల్ ఫ్రెండ్ పడగొట్టండి. ఓకే, నెక్స్ట్ టిప్ వచ్చేసి, మీరు క్యారెక్టర్ లో చాలా శాతం డిసడ్వాంటేజ్ అవుతారు. ఇవాళ కేన్ పెట్టుకుంటారు, రేపు కొంగన్ పెట్టుకుంటారు, ఎల్లుండి క్రోన్ పెట్టుకుంటారు, తర్వాత డీజల్ లో, తర్వాత స్కైలర్ క్యారెక్టర్. ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే, మీరు గేమ్ పర్ఫెక్ట్ గా ఆడలేరు. నేను ఒక మెథడ్ చెప్తా, ఆ మెథడ్ యూజ్ చేయండి. ఫ్రీ ఫైర్ లో క్యారెక్టర్ మెథడ్స్ ఏంటంటే, నువ్వు ఏ క్యారెక్టర్ తో అయితే ఎక్కువ ఆడతావో అదే క్యారెక్టర్ తో ఆడితే కదా మీ గేమ్ ప్లే గోల్డ్ లెవెల్ గా ఉంటుంది, లేదంటే నెక్స్ట్ క్యారెక్టర్ చేంజ్ చేసామంటే నెక్స్ట్ గేమ్ ప్లే పాడ్ అవుతుంది. మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు డైలీ కోనో పెట్టుకుని ఆడతారు, కోనో పెట్టుకుని ఆడితే కదా మీ గేమ్ ప్లే పర్ఫెక్ట్ గా ఉంటుంది. మీరు హుకోంగ్ చేంజ్ చేయాలంటే మీ గేమ్ ప్లే డామేజ్ అవుతుంది. ఈ క్యారెక్టర్స్ ఏంటంటే, మీరు ఎక్కువ యూజ్ చేస్తే అంత లాస్టింగ్ ఇస్తాయి, సేమ్ ఫెరన్ లవ్లీ లాగా. ఫెరన్ లవ్లీ ఎంత రబ్బింగ్ చేసి మీరు ముఖం క్రాసుకుంటే అంత స్మూత్నెస్ వస్తుంది. అలాగే కదా క్యారెక్టర్స్ ఎంత యూజ్ చేస్తే అంత బాగా యూజ్ అవుతాయి. అందుకోసం ప్రతి ఒక్కరు కేలీనైనా హయాతోనైనా పెట్టుకుంటారు, కేలీనైనా హయాతోనైనా పెట్టుకొని మీరు కంటిన్యూస్ గా ప్రతి మ్యాచ్ ఆడండి. అప్పుడు కేలీలోనైనా హయాతోనే కదా మీరు క్రోనో పెట్టుకోవచ్చు, డీజాలో పెట్టుకోవచ్చు, లేదా స్కైలర్ పెట్టుకోవచ్చు, హుకోంగ్ పెట్టుకోవచ్చు. పెట్టుకోవడం మాత్రం మీరు కదా కేలీనైనా హయాతోనైనా పెట్టుకోండి, ఎందుకంటే చాలా శాతం ప్లేయర్స్ కేలీనే హయాతోనే ఎక్కువ యూజ్ చేస్తారు. కేలీని ఎక్కువ శాతం యూజ్ చేస్తారు, కేలీకి యూజ్ చేయండి. ఓకే, మీరు చాలా శాతం ఈ స్పోర్ట్స్ లో చూసుంటారు, ఎక్కువ కేలీనే పెట్టుకుంటారు. వాళ్ళు లేడీస్ కోసం షో అప్ పెట్టరు, వాళ్ళు యూజ్ఫుల్ కోసం పెడతారు. ఓకేనా, నేను చెప్పింది ఒకసారి యూజ్ చేసి చూడండి, యూజ్ చేస్తే కానీ దాని క్వాలిటీ ఏంటో క్వాంటిటీ ఏంటో తెలుస్తుంది. నెక్స్ట్ లాస్ట్ టిప్ వచ్చేసి కదా, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి ఒక్క గేమ్ ప్లే దగ్గర మీరు లాంగ్ రేంజ్ చేసుకున్న ఇంకా ర్యాంక్ పుషర్స్ కి చాలా ఇంపార్టెంట్. మీరు ఏం చేస్తారంటే, మీరు ఒక డ్రాప్ పాయింట్ పెట్టుకోండి. డ్రాప్ పాయింట్ అంటే చూడండి, మీరు పీక్ లో దిగుతారంటే మీది పీక్ డ్రాప్ పాయింట్, మీరు సెంటోసా దిగుతారంటే సెంటోసా డ్రాప్ పాయింట్, క్లాక్ టవర్ దిగుతారంటే క్లాక్ టవర్ డ్రాప్ పాయింట్. ఏంటంటే మీరు దిగేసి డ్రాప్ పాయింట్ దిగేసి లూట్ చేసి మీరు ఎలాగ రొటేషన్ తీసుకుంటారనేది, డైలీ అలాగే రొటేషన్ తీసుకోండి. అలా రొటేషన్ తీసుకుంటే ఏమవుతుంది అంటే, మీరు ప్రతి మ్యాచ్ మాక్సిమం మాక్సిమం బుయ్యా చేయొచ్చు. అలాగే సపోజ్ చూడండి, మాది సెంటోసా డ్రాప్ పాయింట్, మీరు సెంటోసా డ్రాప్ పాయింట్ దగ్గర మేము ఏ పొజిషన్ లో ఎంత పెద్ద ఫ్లో ప్లేయర్ వచ్చినా, ఎంత పెద్ద ప్లేయర్ వచ్చినా కదా మేము సంతోషంలో ఈజీగా కొడతాం. కావాలంటే మా టీమ్ లో కిరణ్ బైక్ అడగండి, ఆదిల్ బైక్ అడగండి, అంశుమన్ బైక్ అడగండి, వాళ్ళు సింపుల్ గా చెప్తారు. సంతోషంలో దిగామంటే ఎంత పెద్ద స్క్వాడ్ వచ్చినా వైప్ చేస్తాం, ఎందుకంటే అక్కడ ఏ పొజిషన్ నుంచి మేము కొడితే కదా ఎనిమికి పర్ఫెక్ట్ తగులుతుంది, ఎటు నుంచి రొటేషన్ తీసుకుంటే కదా ఎనిమికి పర్ఫెక్ట్ తగులుతుంది మాకు తెలుస్తుంది. మీరు వాళ్ళకి ఏదో ఒక డ్రాప్ పాయింట్ పెట్టుకోండి, మీ డ్రాప్ పాయింట్ లోకి ఎవరు వచ్చినా ఈజీగా కిల్ చేయగలరు. మీ డ్రాప్ పాయింట్ నుంచి లూట్ చేసి పర్ఫెక్ట్ గా రొటేషన్ తీసుకుంటే ఈజీగా ప్రతి ఒక్క మ్యాచ్ బుయ్యా అవుతుంది. ఓకే గాయ్స్, వీడియో వచ్చేసి ఇక్కడ దాకా, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ జీ ఏదైతే ఉందో అది గర్ల్ ఫ్రెండ్ పూవి ఇవ్వడం కాదు, మాకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి యూజ్ చేయండి, అది రెడ్ కలర్ బటన్ పట్టన్ కొట్టండి, తప్పని సబ్స్క్రైబ్ అయిపోవాలి. అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మీ సపోర్ట్ కావాలి, లైక్ చేయండి. ఎవరైతే వీడియోని చూస్తున్నారో అందరూ లైక్ చేయండి, లైక్స్ కొద్దిగా తక్కువ వస్తున్నాయి, ఇంప్రెషన్ కావాలి, లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా, వీడియోలో కామెంట్ చేసిన వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది, గర్ల్ ఫ్రెండ్ దొరకకపోతే నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పుడు దాకా బాయ్ బాయ్. Let, 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 let.